Hi friends, welcome to Ragini's Healthy Kitchen. Healthy and tasty food in a simple way. Ivala manam chudaboye recipe ragi oats biscuits andi. Ee biscuits ni nenu 3 types ga chesanu. Meeku ela nachithe ala cheskondi. Ragi chala iron calcium oats lo fiber ekkuva untundi. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు చాలా హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీకు మీ పిల్లలకి పెద్దలకి ఎవరైనా తినొచ్చండి. ఈ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో మీకు ఇవాళ ఈ వీడియోలో చూపిస్తానండి. ఓట్స్ బిస్కెట్స్, రాగి బిస్కెట్స్, రాగి ఓట్స్ బిస్కెట్స్ 3 టైప్స్లో చేశానండి. బటర్ వచ్చేసి ఒక 50 grams టు 100 grams. ఇది మిల్క్ పౌడర్ 1 cup, బ్రౌన్ షుగర్ 1 cup, ఇది లో క్యాలరీ షుగర్ అండి, అది 2-3 spoons. హర్షీ సిరప్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొద్దిగా పాలు. 50 grams బటర్ వేసుకుని ఒక 3 spoons లో షుగర్ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకుని ఇప్పుడు 1 cup మిల్క్ పౌడర్ వేసి మిక్స్ చేద్దాం. ఓట్స్ పౌడర్ 1 cup. ఇప్పుడు కొంచెం పాలు వేసుకొని డౌ ప్రిపేర్ చేసుకుందాం. ఓట్స్ డౌ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రాగి డౌ ప్రిపేర్. ఇప్పుడు ఇంకో 50 grams బటర్ వేసుకుందాం. ఇప్పుడు బటర్ని కొంచెం మెల్ట్ చేసుకొని బ్రౌన్ షుగర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు 1 cup గోధుమ పిండి, 1 cup రాగి పిండి రెండు వేసి డౌ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు హర్షీ సిరప్ వేసుకుందాం. దీంతో మంచి టేస్ట్ వస్తుంది బిస్కెట్స్. ఇప్పుడు కొన్ని పాలు వేసుకొని డౌ ప్రిపేర్ చేసుకుందాం. రాగి డౌ ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ రాగి డౌలో వేసుకుందాం. ఓట్స్ డౌలో కూడా 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసుకోవాలి. రెండు ఇది పక్కన పెట్టేసుకుందాం. దీన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక కవర్కి బటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. దీన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా రాగి షీట్ వేసుకుని తర్వాత ఓట్స్ తీసుకుందాం. ఇలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకున్నాం. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి బటర్ అప్లై చేసి దీన్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. అన్ని ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నె పెట్టుకొని లోపల స్టాండ్ పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టి బేక్ చేసుకుందాం. మూత సెట్ చేసి లో ఫ్లేమ్లో ఒక 20-30 మినిట్స్ బేక్ చేసుకోవాలి.
ఇప్పుడు రాగి బిస్కెట్స్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇలా ఒక మౌల్డ్ తో షేప్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫోర్క్ తో ఇలా ప్రెస్ చేద్దాం. ఇప్పుడు కాజుని మధ్యలో పెట్టి గార్నిష్ చేసుకుందాం. రాగి ఓట్స్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇలాగే రాగి బిస్కెట్స్, ఓట్స్ బిస్కెట్స్ కూడా బేక్ చేసుకోవాలి. రెడీ అయిపోయాయండి రాగి ఓట్స్ బిస్కెట్స్, రాగి బిస్కెట్స్, ఓట్స్ బిస్కెట్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం.